గురుగారు, మరొక సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుండి రష్మిక గారు రాస్తున్నారు. లలితా త్రిపుర సుందరీదేవిగా స్కందమాతగా దర్శనమిచ్చే అమ్మవారికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలు, పుష్పాలు ఏమిటి తెలియజేయగలరంటూ కోరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు పంచమి, పంచమి పంచభూతేశి అని అంటాం. ఈ పంచమి లలితాక్రమంలో మనం చూసినట్లయితే వారాహీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అందుకే ఈ రోజున గారెల్ని నివేదన చేయమని చెప్తారు. పైగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైనవి కూడా పాయసము, గారెలు అని చెప్తారు. ఆ కారణం రీత్యా కూడా స్కందమాతను దృష్టిలో పెట్టుకుని పాయసము, గారెలు నివేదనం చేయడం ఈరోజు ముఖ్యమైనటువంటిది. అదేవిధంగా సాత్వికమైన కుసుమాలు ఏవి లభించినా ఈరోజు ఆరాధన చేయవచ్చు. పైగా స్కందమాత పంచమీ స్వరూపిణి గనక ఆ తల్లికి ప్రీతిపాత్రంగా శుద్ధమైన కుసుమాలు అంటే తెల్లని కుసుమాల ఆరాధన చాలా విశేషం. ఎందుకంటే స్కందమాత రూపం కూడా తెల్లగా చెప్పబడుతున్నది. అందుకు తెల్లని కాంతులు కలిగినటువంటి కుసుమములతో అమ్మవారిని ఆరాధించడం శ్రేష్టం. అయితే ఇవి ప్రధానమే కానీ ఇతర కుసుమాలు వర్జనీయములు కావు. వాటిని కూడా ఇక్కడ వాడి ఈరోజు ఆరాధించవచ్చు. గురుగారు, మరొక సందేహం.